పోరా బయటికి పోరా బయటికి ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో నా కంటికి కనిపించుకో నా కంటికి కనిపించుకో రేయ్ నీలంటాడు చర్చిలో ఉండకూడదురా రేయ్ నీలంటాడు చర్చిలో ఉండకూడదురా నీలంటాడు చర్చిలో ఉండకూడదురా ప్రతి ఒక్కడికి పాస్టల్ మెంబర్షిప్ ఉన్న పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఒక్కడికి పాస్టల్ మెంబర్షిప్ ఉన్న పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పాస్టల్ మెంబర్షిప్ ఉన్న పెద్ద ఫ్యాషన్ నేను మెడ పెట్టుకుని బయటికి గంటేక ముందు మీరు ఎక్కడ చెల్లిపోండి నేను బయటికి గంటేక ముందు మీరు ఎక్కడ చెల్లిపోండి నేను బయటికి గంటేక ముందు మీరు ఎక్కడ చెల్లిపోండి సంగం నాది పోరా బయటికి సంగం నాది పోరా బయటికి సంగం నాది పోరా బయటికి సంగం నాది పోరా బయటికి లాజర్ గారు 1000 రూపాయలు కానుక ఇచ్చారు అబ్రహం గారు 800 రూపాయలు ఇచ్చారు మరియం గారు 800 రూపాయలు ఇచ్చారు సురేష్ గారు 600 రూపాయలు ఇచ్చారు బెంజమిన్ గారు 500 రూపాయలు ఇచ్చారు ఎజ్రా గారు 500 రూపాయలు ఇచ్చారు ప్రేమరాజు గారు 500 రూపాయలు ఇచ్చారు రాజు గారు 350 రూపాయలు ఇచ్చారు ఈ రోజు ఎలా అయినా అడిగేస్తానరా ఏం అడుగుతావరా జోసెఫ్ గారు 400 రూపాయలు ఇచ్చారు అంత తప్పురా తప్పులేదు ఒప్పులేదు నోరు మూసుకుని కూర్చోమని మార్తమ్మ గారు 350 రూపాయలు ఇచ్చారు రే నిజంగా ఇలా చేయకూడదురా ఇదంతా బైబిల్ ప్రకారం తప్పురా రే ప్రతి మినిస్ట్రీకి డినామినేషన్కి కొన్ని రూల్స్ ఉంటాయరా వాళ్ళు వాటిని పాటించుకుంటూ వెళ్ళిపోతారు మనం వారిని ఎదిరించకూడదు రూల్స్ ఉండొచ్చురా కానీ అవి బైబిల్ వ్యతిరేకించకూడదు మన చర్చిలో అమలు జరపబడుతున్న చాలా రూల్స్ వాక్యవిరుద్ధమైనవే రే దైవ సేవకుల్ని వారి సేవలను వేలెత్తి చూపడానికి మనం సరిపోము వాళ్ళు అభిషేకించబడిన వారు వాళ్ళని ఏమైనా అంటే మనకు శాపం వస్తుంది అంటే వాళ్ళు తప్పు చేసినా చెప్పకూడదంటావా ఆ దేవుడు చూసుకుంటాడురా మనకెందుకు మనం తీర్పు తీర్చకూడదు అయినా ఇంత చాదస్తం ఉండకూడదురా ప్రతీదీ భూతద్దంలో పెట్టి చూస్తావు అయినా నీకెందుకు ఇదంతా నీ పని నువ్వు చూసుకో పక్కోడి కోసం నీకెందుకు చె ఇలా అన్నింటిలోనూ తలదూర్చినందుకే నీ చర్చలు నేను బయటికి ఎంటేశారు అయినా నువ్వు మారలేదు ఇక్కడికి వచ్చిన 2 సంవత్సరాల నుండి అది తప్పు ఇది తప్పు అని నష్టపెడుతూనే ఉన్నావు నేను ఆపుతున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే వీళ్ళు కూడా తరమేసి ఉండేవారు సారీ వాక్య ప్రకారం తప్పైనదని తప్పు అని చెప్పడాన్ని తీర్పు తీర్చడం అన్నారా ఖండించడం అంటారు మన స్నేహితుల్లో ఎవరైనా వ్యభిచారం చేస్తుంటే ఇది తప్పు అని హెచ్చరిస్తాం అది తీర్పు తీర్చడం అవుతుందా అన్యులకు సువార్త ప్రకటించేటప్పుడు విగ్రహారాధన పాపమని చెప్తాం అది తీర్పు తీర్చినట్లు అవుతుందా నేను చేసిన తప్ప నువ్వు అంటున్నావు కదా అంటే నువ్వు నాకు తీర్పు తీర్చినట్లా నేను ఇతరుల తప్పును ఖండిస్తే నేను వారికి తీర్పు తీర్చినట్లు నువ్వు నా తప్పులు ఖండిస్తే మాత్రం నువ్వు నాకు తీర్పు తీర్చినట్లు కాదు అంతేనా మన సొంత అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని తీర్పు తీర్చకూడదు కానీ వాక్యవిరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఆ విషయం వాళ్ళకి చెప్పాలరా తప్పుదిద్దడానికి తీర్పు తీర్చడానికి తేడా తెలియకే సంఘాలు ఎలా తయారయ్యాయి మన సొంత అభిప్రాయాల కోసం ఒకరినొకరు దూషించుకుంటాం అదే వాక్యం ఖండించే విషయానికి వస్తే మనకెందుకు దేవుడే చూసుకుంటాడంటాం నేను ఎప్పుడైనా కనీసం చాటుగానైనా పాస్టర్ గారిని దూషించానా ఆయనతో ఎప్పుడైనా అమర్యాదగా నడుచుకున్నానా లేదురా నీలా అయ్యగారు అయ్యగారు అంటూ అతి మర్యాద ఇవ్వకపోయినా అమర్యాదగా మాత్రం ఎప్పుడూ నడుచుకోలేదురా మనకు తెలియని చాలా విషయాలు ఆయనకు తెలుసు అలాగే ఆయనకు తెలియని కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండొచ్చు కదా మనం చెప్తేనే కదరా ఆయన తెలుసుకోవడానికి దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడు చెప్పనివ్వరా ప్రతిసారి ఆపుతూనే ఉన్నాం సర్లే ఇప్పుడు ఏమంటో చెప్పు దేవుడి కోసం మనం ఏదైనా ఇస్తే దాన్ని అందరికీ తెలియజేయకూడదురా నేను ఇంత ఇచ్చానని ఎప్పుడైతే అందరికీ చెప్పుకుంటామో అప్పుడే మనకు వచ్చే ప్రతిఫలం పోగొట్టేసుకుంటాం నీ కుడి చేతి తెచ్చేది ఎడం చేతికి తెలియకూడదని అందరి ఎదుట బోర వదించుకోకూడదని మత్తయి 6:2 ప్రభువు చెప్పాడురా విశ్వాసులు తమ కష్టార్జితం నుండి కానుకలు ఇస్తుంటే వాళ్ళ పేర్లు చదువుతూ వారికి రావాల్సిన ప్రతిఫలం రాకుండా చేసేస్తున్నారు ఇది అన్యాయంరా ఇలా చదవడం వలన గొప్ప కోసం ఒకరికొకరు పోటీ కోసం తప్ప ప్రభు కోసం ఎవరు ఇవ్వడం లేదురా డబ్బులు ఇవ్వడం వాళ్ళ పేర్లు చదివించుకోవడం చర్చికి ఏదైనా వస్తువులు ఇవ్వడం వాళ్ళ పేర్లు వాటి మీద స్టిక్కర్ని చేయించుకోవడం ఏంట్రా ఇదంతా టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయించుకుంటున్నారు స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు ఫోటోలు చూపిస్తున్నారు ఇంక స్పాన్సర్ చేసిన వాడికి ఏముంటుందిరా దీవెన ఇంకొంతమందితో స్పాన్సర్ చేయించాలని కొంతమంది టీవీ స్పీకర్లు అలా చేస్తున్నారు చదివేవాళ్ళు చదివించుకునేవాళ్ళు కూడా యేసుక్రీస్తు మాటలను పాటించడం లేదురా అయినా ఇది ఒకటేనేంట్రా మన చర్చిలో ఎందుకంటే పెద్ద విషయాలే పట్టించుకోరా రేయ్ సంగన్న ఏమన్నా టైగర్ అన్నట్లే ఆయన ఎంఎస్సీ ఎంటీహెచ్ చేశారా ఆయనకి పేర్లు ఆడతావేంట్రా రే దేవుడు చదువుకున్న వాళ్ళని వాడుకోగలడు చదువులేని వాడిని వాడుకోగలడు ఆయన ఏం చదివితే నాకేంట్రా కానీ ఆయన చేస్తుంది వాక్యానుసారమా కాదా అనేదే నాకు కావాల్సింది
సర్లేరా, ఇప్పుడు అయ్యగారు ఏం తప్పు చేస్తున్నారో చెప్పు.